ఇంకా ఇక్కడెందుకు? బ్యాంక్ సుందరి, పొద్దున్నే మేడదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఇంకా చూపు, ఏదో చూపు, మాతో ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది, నీకే చెప్పేది వద్దు. ఆగో గురు, వచ్చుందో ప్లీజ్. నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్సు, ఆ ఒక్క డ్రెస్సు నువ్వు తగిలించుకున్నావు, నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్సు నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. వద్దు, నన్ను విసిగించుకో, అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు పేసే. ఇందా అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడవి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగా ఇక్కడ పట్టుకో. అమ్మా, బొరటాడికి మొగలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట, సరసం కూడా తెలీదు ఈ మనిష. వద్దు సుందరి ప్లీజ్, నన్ను హింసించకు ప్లీజ్, నన్ను రక్షించు ప్లీజ్. ఇదిగో తీసుకో, కళ్ళు తోడు మహానుభావ, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వు అనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. గురు నువ్వా? సారా, ఏంటి వాడంటే ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు భయం లేదా? లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా? అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మ్యాండేట్ ఎలా గురు? ఎదురుగా పంచుపిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూస్తే ఏమవుతుంది చెప్పు. ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రా. అమ్మో టైం అయిపోయింది, నీతో నాకు కుదరదు కానీ నా దారిని చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సి వాడివేలే. చదువుతున్నారు ఏదో పుస్తకం? ఇదా వినాయక చవితికి, సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలు ఉండే కూర్చో, వచ్చేస్తా. అయ్యో దాన్ని ఎలా పారేస్తావని చేత, మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా. చాలండి, పుస్తకాలు చదివే సంసారం, టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. ముందు స్టాప్, అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఏమిటండి ఇవన్నీ? ఇవా ఈ రెండు పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట. ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు? నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు పళ్ళ వాళ్ళు గజగజలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు. అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునేవాళ్ళని, మిమ్మల్ని పురుగుల్లో చూసేవాళ్ళని మీరు గమనించరు. నువ్వు పొరపాటు పడుతున్నావు సీత, నేనంటే వాళ్ళకి చాలా ఇదన్నమాట. ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపుని గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని. మా కానీ పోజ్ ఒకటి. ఆడొక్కడు పక్షి.
అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారన్నమాట. అయితే రేపే వాళ్ళు పని చెప్తారు. వద్దండి, వాళ్ళే వనద్దు. అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు. అలా వచ్చావా? ఓకే, అయితే ఇవాళ నుంచే వద్దు. కొండ్రై సీత, సీత నువ్వెంత మంచిదాని సీత. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభి వందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకు వచ్చి మాట్లాడండి. అమ్మా, పళ్ళరసం తీసుకురమ్మంటారా? అమ్మా, నాకే ఒక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళి. రండి బాబు, మంచినీళ్ళు తాగుదురు. కానీ ఏమిటా కలెక్టర్ బ్రదరు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఏమిటా చూపు, నా మాట మీద నమ్మకం లేదా? కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయ్యా నీ చెల్లెలు? ఇదిగో ఇక మన ఇద్దరు లెవెలే మారిపోయిందయ్యా. నువ్వు కలెక్టర్ అన్నవి, నేను కలెక్టర్ మొగుడిని. పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు. చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత బతుకుంది. అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను, తొందరగా తప్పుకో, లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది. బాగా ఊడ్చుకో, మిస్టర్ మున్సిపాలిటీని పేరు తెచ్చుకో, వస్తా. ఈ కలెక్టర్ అన్న అయితే మరి మన కోటలకు ఎట్టా వచ్చినట్టు? అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేశానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం ఉండగొడతారండి అయ్యా. సీత, మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్త తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాకు, పైల్సు ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపుకుంటు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి మావు దగ్గర కుక్క టైప్ అనుకో, అతను తెండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ బాయగొట్టాడు, అప్పటి నుంచి అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయిగొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర నాన్న, నువ్వా ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా, వీళ్ళు లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడ పగల కొడతావురా, చెప్పుట్లు కొడతాను నా కొడక. నాన్న నీకు బాయ్. అతం పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుగుతాను రే. మళ్ళీ వచ్చాడ్రా బిళ్ళ, లోపలికెళ్ళి పని చూడబా. క్షమించండి అయ్యా, నాది ఒక చిన్న డౌట్ అండి అయ్యా. అడగమంటారండి అయ్యా, భారతంలో భీష్ముడికి సంసారము, పెళ్ళాం, పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా. ఎందుకుంటారయ్యా? నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగదారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా.
శాస్త్రిగా నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టిగడ్డలు ఏర్పడి నా కొడక అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పెత్తుకుపోయి నా కొడక నిన్ను ఒరే గుర్ఖ జీసా ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్త కుండీలో పారే అమ్మా రండి అమ్మా రండి అమ్మా